Welcome to my channel, you care pharmacy, only educational purpose, pharmacy student and medical practitioner only. You care pharmacy ki swagatham andi. Ippudu common medicines and general knowledge and medical practitioner. In the medical practitioner ante medical paranga chala mandi ippudu kotta kotta vallandaru medical field lo vastunnaru vallandarku chinna guidance ivadam varike nenu idi channel start chesanandi. Video lo kelipodam andi. Okati parastamol. పారాసెటమాల్ అంటే యాంటీపైరెటిక్ డ్రగ్స్ అండి. ఇందులో ఏంటంటే కామన్గా 500 mg, 650 mg, 1000 mg, ప్లస్ ఏంటంటే పిల్లలకి అయితే 100 mg అండ్ 125 mg, ప్లస్ ఏంటంటే 250 mg కూడా అవైలబిలిటీ. మనకేంటంటే పారాసెటమాల్ ఇంకో పేరు ఎస్టోమినోపెన్ అండి. ఇది క్రోసిన్లో మీకు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇందులో టాప్ బ్రాండ్స్ వచ్చి కాల్పాల్ 650, డోలో 650, P650, నెక్స్ట్ ఏంటంటే క్రోసిన్ పెయిన్ రిలీఫ్. పారాసెటమాల్ అనేది చాలా అద్భుతమైన మంచి ప్రోడక్ట్ అండి. ఇందులో 500, 650 కామన్ ఎక్కువ శాతం వాడతారు పేషెంట్లకి. ఏ మెడిసిన్ అయినా సరే పేషెంట్కి అవసరాన్ని బట్టే వాడాలండి. ఎప్పుడు ఎవరికి ఏ మెడిసిన్ వాడాలని ఎప్పుడు సజెషన్ ఇవ్వకూడదు. పేషెంట్ కండిషన్ బట్టి డాక్టర్ ఏదైతే రికమెండ్ చేస్తారో ఆ బ్రాండ్స్ మట్టుకే వాడాలి. అందులో ఏంటంటే పారాసెటమాల్ అనేది కామన్గా ఫీవర్కి వాడుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్లస్ ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ జస్ట్ నర్వస్ కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఒళ్ళు పెయిన్స్ ఉన్నాయి అన్నింటిలో కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా పనిచేస్తాయి. ఇంకేస్ ఏంటంటే టాప్ బ్రాండ్స్ వచ్చి కాల్పాల్ 650 ఒకటి, డోలో 650 ఒకటి, క్రోసిన్ ఒకటి, ఇంకా చాలా పేర్లతో దొరుకుతాయండి మార్కెట్లో. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అండ్ అనాలజీస్. పెయిన్ కిల్లర్స్ అంటే మనకి డైక్లోఫెనాక్, ఎస్కోలోఫెనాక్, థయోక్లోరసైడ్ అండ్ మైఫెనాక్ అన్న పేర్లతో వస్తాయండి. అనాలజీస్ కంటే డైక్లోఫెనాక్ అన్నింటిలో పెయిన్ కిల్లర్లో కూడా అనాలజీస్ ఉంటుందండి. దాంతోపాటు యాంటీపైరెటిక్ అంటే పారాసెటమాల్ కూడా కాంబినేషన్ వస్తాయి. ఇవి ఏంటంటే మనకి నీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఆల్ పెయిన్స్, ఎనీ పెయిన్స్ అన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఏంటంటే కామన్గా పేషెంట్కి అవసరాన్ని బట్టి డాక్టర్ కండిషన్ బట్టి ఇస్తారు. ఇవి ఏంటంటే డైక్లోఫెనాక్, పారాసెటమాల్ అంటే యాంటీపైరెటిక్ అండ్ అనాలజీస్ రెండు కూడా మిక్స్ అయ్యింది. ఇది ఏంటంటే అన్ని పెయిన్స్కి బాగా ఉపయోగపడతాయండి. అందులో ఏంటంటే మనకి పారాసెటమాల్, ఎస్కోలోఫెనాక్, డైక్లోఫెనాక్ కామన్గా వాడే మందులు. ఇందులో టాప్ బ్రాండ్స్ వచ్చి జెరడాల్పి, థియోస్పాసియే, ఫెనాక్ ప్లస్ అని పేర్లతో దొరుకుతాయి. జెరడాల్పిలోని బ్రాండ్ నేమ్లో ఎస్కోలోఫెనాక్ 100 mg ఉంటుంది, సిక్స్ పారాసెటమాల్ వచ్చి 325 mg ఉంటుంది. పేషెంట్కి అవసరాన్ని బట్టి మనకి డాక్టర్స్ అన్ని రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే థియోస్పాసియే, ఇందులో 4 and 8 రెండు ఏంటంటే మజిల్ రిలాక్సెంట్లో చాలా బాగా పనిచేస్తుందండి. థయోక్లోరోసైడ్ 4 mg, ఎస్కోలోఫెనాక్ 100 mg అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఫినాక్ ప్లస్, ఫినాక్ ప్లస్లో ఏంటంటే డైక్లోఫెనాక్ సోడియం అండ్ పారాసెటమాల్, యాంటీ పైరెటిక్ అండ్ అనాలజీస్ రెండు ఉంటాయండి. ఇందులో టాప్ బ్రాండ్స్ వచ్చి ఓవరాన్, ఎస్ఆర్ఎన్ పేరుతో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకున్న టాపిక్ యాంటీ అలర్జిక్ డ్రగ్స్ అండి. సిట్రజన్, లివోసిట్రజన్, హైడ్రాక్సిజన్, ఫెనిల్ప్యారన్ మెలేట్ ఇవన్నీ కూడా యాంటీ అలర్జీ డ్రగ్స్ అండి. ఇందులో టాప్ బ్రాండ్స్ అటారెక్స్, ఎవిల్, లివోసిట్ అండ్ బ్రాండ్స్ బాగా దొరుకుతాయి. ఇంకొకటి ఏంటి యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్లో అమోక్సిసిలిన్, అమోక్సిసిలిన్ పొటాషియం క్లావనిక్ యాసిడ్, సిప్రోఫ్లాక్సిన్, సిప్రోఫ్లాక్సిన్ టినెడజోల్, ఓఫ్లాక్సిసిన్, ఓఫ్లాక్సిసిన్ అనెడజోల్, సిపోడాక్స్, సిపిక్స్. ఇవి ఏంటంటే కామన్గా పేషెంట్ కండిషన్ బట్టి ఆఫ్టర్ డెలివరీలో ఇస్తారు, నెక్స్ట్ డయరే ఇన్ఫెక్షన్లో ఇస్తారు. అమోక్సిసిలిన్ అనేది కామన్గా మీకు డెంటల్లో ఎక్కువ శాతం ఇస్తారు, ఆఫ్టర్ డెలివరీలో ఇస్తారు. ఇంకేంటి సిప్రోఫ్లాక్సిన్ అంటే లో యాంటీబయాటిక్, చాలా బాగా పనిచేస్తుంది. సిప్రోఫ్లాక్సిన్ విత్ టెనెడజోల్లో డయారియాలో చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పైల్స్ కంప్లైంట్ ఉన్న కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓఫ్లాక్సిసిన్ విత్ ఆర్నెడజోల్, ఇది కూడా డయారియా మీద, మోషన్స్, డీసెంట్రీ మీద చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇంకొకటి సిపోడాక్సిమ్ అండ్ సిఫిక్సిమ్. ఇవి రెండు ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, అది టైఫాయిడ్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, ఈ పేషెంట్కి అవసరాన్ని బట్టి డాక్టర్ రికమెండ్ చేస్తూ ఉంటారు. అందులో టాప్ బ్రాండ్స్ టాక్సిమ్ అని పేరుతో చాలా అవైలబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ స్టమక్ ఇరిటేషన్. స్టమక్ ఇరిటేషన్ అంటే అనీజినెస్ అనమాట, గ్యాస్ పట్టేసి ఉండడం, మన టయానికి భోజనం చేయకపోవడం వల్ల ఏంటంటే గ్యాస్ అంతా కొంచెం కన్వీనియంట్గా ఉండడం, అనీజినెస్గా ఉండడం, మోషన్ సరిగా అవ్వకపోవడం, కొంచెం కురుబిక్కి రావడం ఉన్న వాళ్ళకి
ఈ టైజిన్ అండ్ జెలిసిల్ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయండి. ఇవి ఏంటంటే టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి, ప్లస్ ఏంటంటే సిరప్ రూపంలో దొరుకుతాయి. మీకు డాక్టర్ రికమెండ్ చేసిన దాన్ని బట్టి డోసేజ్ 10 to 15 ml ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి రికమెండ్ చేస్తూ ఉంటారు. పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ పొజిషన్ బట్టి, పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి రిఫర్ చేస్తూ ఉంటారు. ఇందులో టాప్ బ్రాండ్స్ వచ్చి డైజిన్ అండ్ జెల్సిల్. ఈ యాంటాసిడ్ అండ్ అనాలిసిస్ ఇవన్నీ ఇవి ఏంటంటే గ్యాస్ట్రిక్ స్టమక్ ఇరిటేషన్లో చాలా బాగా పనిచేస్తాయి. డైజిన్ అండ్ డైజిన్ చూబుల్స్ అండ్ జెల్సిల్. ఇంకా బ్రాండ్ ఏంటంటే గ్యావిస్కన్ అని దొరుకుతుంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. నెక్స్ట్ ఇంకేంటంటే స్టమక్ పెయిన్. స్టమక్ పెయిన్లో మెఫ్టాస్పాస్ అండ్ బస్కాగాస్ట్ ఈ రెండు ఎంతగానో చాలా మంచి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అండి. డైసైక్లోమైన్ ప్లస్ మెఫ్నమిక్ యాసిడ్, ఇందులో కూడా ఏంటంటే యాంటీపైరటిక్ యాంటీ అనాలిసిస్ రెండు ఉంటాయండి. రెండు మిక్స్ అయ్యి ఉన్నది ఎస్క్లోఫిన్. మెఫ్నమిక్ యాసిడ్ అనేది ఏంటంటే కామన్గా ఫీవర్లో కూడా వాడతారు పేషెంట్కి అవసరాన్ని బట్టి. డైసైక్లోమైన్ అనేది స్టమక్ పెయిన్కి వాడతారు. ఈ రెండు మిక్స్ అవ్వడం ఏంటంటే స్టమక్ పెయిన్కి తగ్గుతుంది, ప్లస్ ఏంటంటే చాలామంది స్టోన్స్ పెయిన్స్కి కూడా రిఫర్ చేస్తూ ఉంటారు పేషెంట్ కండిషన్ బట్టి డాక్టర్ రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే అయ్యో బస్కాగాస్ట్ అని పేరుతో అయోస్కైన్ 10 mg అండి, ఇది కూడా మనకి స్టమక్ పెయిన్లో చాలా బాగా పనిచేసే ప్రోడక్ట్స్ అండి. ఇందులో టాప్ బ్రాండ్స్ ఏంటంటే మెఫ్టాస్పాస్, బస్కాగాస్ట్ ఈ రెండు కూడా. మనం తీసుకున్న ఫుడ్ బట్టి వామిటింగ్ సెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వామిటింగ్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ శాతం వచ్చే ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఆండోసిట్రాన్ అండ్ డోంప్రిడాన్ ఎక్కువ శాతం ఏంటంటే వామిటింగ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. వామిటింగ్స్తో పాటు కొంచెం అనీజినెస్ ఉంది, గ్యాస్ ఉంది, కొంచెం ఇబ్బంది పడుతున్నారనే టైంలో ఏంటంటే ఒమిప్రజోల్ డోంప్రిడాన్ కానీ, పాంటాప్రజోల్ డోంప్రిడాన్ కానీ, ఇస్మాప్రజోల్ డోంప్రిడాన్ కానీ, రాబిప్రజోల్ డోంప్రిడ్ కానీ ఏమైనా సరే రిఫర్ చేస్తూ ఉంటారు పేషెంట్కి అవసరాన్ని బట్టి. ఇవి ఏంటంటే ప్రజోల్ అనేవి ఏంటంటే గ్యాస్ట్రిక్లో పనిచేస్తాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే ర్యాంటకన్ మెన్షన్ చేయలేదు. ర్యాంటకన్ డ్రగ్ అయితే అది కూడా గ్యాస్ట్రిక్లో పనిచేస్తుంది కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువని ఉంటాయని నేను రిఫర్ చేయలేదండి. మిగతా అన్నీ ఏంటంటే కామన్గా ఏంటంటే గ్యాస్ట్రిక్లోనే చాలా బాగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఏమన్నా సరే, వాంతులు కానీ, గ్యాస్ కానీ, కొంచెం పొట్ట టైట్గా ఉండడం కానీ, అనీజినెస్ కానీ, కొంచెం ఇబ్బంది ఉక్కరు బుక్కరు అవుతున్నారని కానీ అన్ని టైంలో అందరికీ బాగా పనిచేస్తాయండి. మల్టీవిటమిన్స్. మల్టీవిటమిన్స్లోకి వస్తే బీ కాంప్లెక్స్లో B+O2, బెకోసెల్స్, బెకోసెల్స్ జెడ్ సుప్రాడిన్ అండ్ హెల్త్ ఓకే. ఈ రెండు ఏంటంటే బెకోసెల్స్ అండ్ B+O2లో B1 నుంచి B12 అన్ని విటమిన్స్ ఉంటాయండి విత్ విటమిన్ సితో సహా. ఇవి ఏంటంటే జనరల్ వీక్నెస్లో బాగా పనిచేస్తాయి. ఇంకే సుప్రాడిన్కి వచ్చేటంటే మల్టీవిటమిన్స్ B+తో పాటు మల్టీవిటమిన్ అంటే జిన్సింగ్ అని ఉండడం వల్ల వీక్నెస్ పనిచేస్తాయి. అలాగే హెల్త్ ఓకే అవి కూడా 12 and 7 విటమిన్స్ ఉండడం వల్ల బాగా పనిచేస్తుంది అది కూడా. బిసకాడైల్ సపోజిట్స్, ప్రొక్టోలిసిస్ సినిమా, లాక్టిలూ సిరప్ అండ్ లాక్టిలర్ సిరప్ అండ్ డల్కోఫ్లక్స్ రిక్టల్స్ అన్నివి ఏంటంటే బిస్కాడైల్ సపోజిట్స్ వస్తాయండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి రెండు ఉంటాయి. పేషెంట్ కండిషన్ బట్టి అవసరాన్ని బట్టి రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, మోషన్స్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఏంటంటే ఇవి షార్ట్స్ రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు ఏంటంటే ఇనిమా, స్టూల్ ఫ్రీ అవ్వట్లేదు అన్నవారికి ఇనిమా చేస్తారండి. పసిబుడ్డు ద్వారా పంపించి మామూలుగా స్టూల్ అంతా ఫ్రీ చేస్తారు. అలాగే వారల్గా తీసుకోవడానికి లాక్టిలూజ్ సిరప్ అండి, అది చూడండి ఇప్పుడు డిస్ప్లేన లూజ్ అన్న బ్రాండ్ ఏంటంటే లాక్టిలూజ్ సిరప్, అది లాక్టిలా సిరప్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రిమోషన్లో. నెక్స్ట్ వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తానండి.